ఎఫ్ఎన్ఓ ఎంఎన్ఓ ఎల్టీ స్టాఫ్ నర్సులకు వేతన బకాయిలు ప్రభుత్వం వెంటనే చెల్లించాలని పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో సిఐటియు ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. కోవిడ్ వారియర్స్ గా ముఖ్య పాత్ర పోషించిన ఎఫ్ఎన్ఓ ఎంఎన్ఓ ఎల్టీ స్టాఫ్ నర్సులకు వేతన బకాయిలను చెల్లించకుండా ఇబ్బంది పెట్టడం సరికాదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోవిడ్ సమయాల్లో కుటుంబాలకు దూరంగా ఉండి రోగులకు సేవలు అందించిన తమని చిన్నచూపు చూస్తున్నారని బాధిత మహిళ తన ఆవేదన వ్యక్తం చేసింది. ఏలూరు కలెక్టర్ కార్యాలయం వద్ద న్యాయం చేయాలని ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు మద్దతుగా సిఐటియు నాయకులు నిలిచారు. ప్రాణాలకు తెగించి పనిచేసినటువంటి కోవిడ్ సిబ్బంది అయినటువంటి ఎఫ్ఎన్ఓలు ఎంఎన్ఓ ఎల్టీ స్టాఫ్ నర్సులకి ఉద్యోగ భద్రత కల్పించాలని అలాగే వీళ్ళందరికీ వేతన బకాయిలు తక్షణమే చెల్లించాలని కోరుతూ ఈరోజు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. మరి రాష్ట్ర ప్రభుత్వానికి వీళ్ళందరితో వెట్టి చేకరి చేయించుకుంది. కరోనా సమయంలో అద్భుతమైనటువంటి సేవలు అందించారు. సేవలు చేయించుకోవడం తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 4 నెలలుగా వేతనాలు ఇవ్వలేదు. ఎంత దుర్మార్గం! ఈ రాష్ట్ర ప్రభుత్వం 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉంది. మరి ప్రాణాలను తెగించి పనిచేసినటువంటి కోవిడ్ సిబ్బందికి జీతాలు ఇవ్వడానికి ఏమైంది మీకు అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నాం. అంతేకాదు ఈ రాష్ట్రంలో కోవిడ్ సమయంలో కుటుంబ సభ్యులు కూడా దగ్గరికి రానటువంటి పరిస్థితుల్లో కరోనా వారియర్స్గా ఉన్నటువంటి వీళ్ళంతా కూడా ఎన్నో సేవలు అందించారు. ప్రజల ప్రాణాలు కాపాడారు. కోవిడ్ వల్ల వీళ్ళ కుటుంబ సభ్యులు అనేక మంది చనిపోయారు. ఇంత సేవలు అందించి ఇన్ని త్యాగాలు చేసినటువంటి కోవిడ్ సిబ్బంది పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది. తక్షణమే వీళ్ళ యొక్క సమస్యలు పరిష్కరించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు ఈ రోజున వీళ్ళందరికీ ఉద్యోగ భద్రత కల్పించాల్సిన అవసరం ఉంది. మొదటి వేవ్లో 6 నెలలు, సెకండ్ వేవ్లో 6 నెలల పాటు పనిచేశారు. థర్డ్ వేవ్ వస్తుందని అనేక మంది పెద్దలు చెప్తా ఉన్నారు, సైంటిస్టులు చెప్తా ఉన్నారు. అయినా ఈ రాష్ట్ర ప్రభుత్వం వీటన్నింటిని పక్కన పెట్టి వీళ్ళందరూ ఉద్యోగాల నుంచి ఓడిపీకి రోడ్డు మీదకి తీసుకొచ్చింది. మరి కోవిడ్ నివారించాలనే చిత్తశుద్ధి ఉంటే వీళ్ళందరినీ తక్షణమే కొనసాగించాలని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. ఈ రోజున వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగుతూ ఉంది. కోవిడ్ నివారించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ నేపథ్యంలో వీళ్ళందరికీ ఉద్యోగ భద్రత కల్పించమని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. అంతేకాదు ఈ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖలో 1000 పోస్టులు తీస్తాం, 1000 పోస్టులు తీస్తామని చెప్పి మన జగన్మోహన్ రెడ్డి గారు రోజు డబ్బా కొడుతూ ఉన్నాడు. మరి ఏ పోస్టు భర్తీ చేసినా న్యాయంగా మీరు చూడాలంటే కనుక వీళ్ళతోనే భర్తీ చేయమని చెప్పి మేము సిఐటి తరఫున అడుగుతా ఉన్నాం. వీళ్ళ యొక్క న్యాయమైన డిమాండ్ని పరిష్కరించాలని చెప్పి కోరుతా ఉన్నాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనకు కూడా వీళ్ళంతా కూడా సిద్ధమని చెప్పి తెలియజేస్తాము. నేను పనిచేసిన ఈ నిధనాల్లో ఎంత కష్టపడి పనిచేసామో అది మా కుటుంబ సభ్యులకి, మాకు మాత్రమే తెలుసు. పేషెంట్స్ తీసుకొచ్చి హాస్పిటల్లో వదిలేసి వెళ్ళిపోతే మేము మా చేతులతో భోజనాలు తినిపించి బాత్రూంలకు తీసుకెళ్ళి మేము సొంత బిడ్డల్లాగా తల్లుల్లాగా చూసుకున్నాము. ప్రతి నెల జీతాలు చెల్లించకపోయినా సరే మా సొంత డబ్బులు పెట్టుకుని అప్పులు చేసుకుని అప్పులకు వడ్డీలు కట్టుకొని ఇప్పటికీ ఇంకా అలా బ్రతుకుతున్నాము. మమ్మల్ని ఇలా రోడ్డు పాలు చేస్తారని మేము అసలు అనుకోలేదండి. ఇలా రోడ్ల మీదకి వచ్చి కుటుంబాలను వదిలిపెట్టుకుని, చిన్నబిడ్డలను వదిలిపెట్టుకుని, పేషెంట్లను వదిలిపెట్టుకొని ఇలా రోడ్ల మీదకి వచ్చిన స్థితి మాకు తీసుకొస్తారు అనుకోలేదు. ఏ రోజు మీరు రోడ్లెక్కలేదు, ఉద్యోగం ఇస్తానని పిలిచి మమ్మల్ని మా సేవను ఉపయోగించుకుని నిర్దాక్షిణ్యంగా ఇలా రోడ్ల మీద గెంటేయడం అనేది చాలా అమానుష్యం అండి. ఫ్యామిలీ అంతా కోవిడ్లో పాజిటివ్లు వచ్చి, బిడ్డలు, తల్లిదండ్రులు, అన్నదమ్ములు కోవిడ్ పాజిటివ్ వచ్చి సఫర్ అయిపోతున్నా వాళ్ళని చూడకుండా ఇక్కడే ఉండి డ్యూటీలు చేస్తామండి మేము. కానీ ఇంత దారుణంగా తన్నేసి మమ్మల్ని పొమ్మంటారని మేము అసలు అనుకోలేదు. ఇన్ని వేల పోస్టులు తీస్తున్నామని రోజు పోస్టులు అని తీస్తున్నారు, కానీ ఒక్కరిని మమ్మల్ని గుర్తు చేసుకుని మా గురించి మాట్లాడే నాయకులు కానీ పెద్దలు కానీ ఎవ్వరూ లేరు. ఇలా రోడ్ల మీద పడేసి తిండి తిప్పలు లేకోకుండా కనీసం మమ్మల్ని ఇలా పట్టించుకోకుండా ఉండడం అనేది ఇది మంచి విషయం కాదని మేము బ్రతిమలాడుకుంటున్నామండి. ఇది 2వ సారి మేము ఇలా రోడ్ల పాలైపోవడం. ఏంటి మాకు ఈ పరిస్థితి? ఏం తప్పు చేసామండి మేము ఇక్కడ రోడ్ల మీదకి వచ్చి ఇలా ధర్నాలు చేయాల్సిన పరిస్థితి మాకేంటి?
ఇన్ని వేల పోస్టులు తీసినప్పుడు కనీసం మాకు ఇంపార్టెన్స్ ఇచ్చి మిగతా వాళ్ళకి పోస్టులు ఇవ్వచ్చు కదా. మేమే ఊరికినే అడగట్లేదు కదా, ప్రాణాలకు తెగించాం, పోరాడాం, చేసిన తప్పేంటో మాకు అర్థం కావట్లేదు. మమ్మల్ని ఎందుకు ఇలా రోడ్ల మీదకి లాగేశారో అర్థం కావట్లేదు. దాక్షిణ్యంగా పొమ్మన్నారు. మా డిమాండ్స్ ఏంటంటే సార్, మాకు కంపల్సరీ ఫస్ట్ ఇంపార్టెన్స్ కోవిడ్ వారియర్స్కి ఇవ్వాల్సిందే. ఇలా తీసేసామని చెప్పి ఒక పేపర్ మొహన్ పడేసినప్పుడు మా అది కరెక్ట్ కాదు, ఎంతవరకు కరెక్ట్, మీకు ఎలా న్యాయం అనిపిస్తుందో మాకు అర్థం కావట్లేదు. దయచేసి నాయకులారా, మీరందరూ వస్తున్నారు, టమాటాలు ఇస్తున్నారు, యాపిల్స్ ఇస్తున్నారు, మమ్మల్ని ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. కనీసం ఇప్పుడైనా ఒక్కసారి మీ గొంతు విప్పితే మంచిదని మాకు అనిపిస్తుంది. కానీ ఇది ఈ స్థితి ఎక్కడి వరకు రాకుండా చూసుకోండి. పెద్ద పెద్దగా ధర్నాలు చేసే వరకు, ఏడ్చే వరకు, రోడ్ల మీదకి వచ్చే వరకు చేయకండి. ఈ స్థితిని ఇక్కడతోటే ఆఫ్ చేసేస్తే మీకు మంచిది, మాకు మంచిది. ఆడపడుచులు ఆడపడుచులని మమ్మల్ని పిలిచి మమ్మల్ని అన్యాయం చేయొద్దు. మిగతా ఆడపడుచులతో మేము కూడా సమానమే. అందరు ఆడపడుచులకి న్యాయం చేస్తున్నట్టు మాకు కూడా న్యాయం చేయాలని మా కోవిడ్ వారియర్స్ అందరి తరఫున నేను వేడుకుంటున్నానండి.